వాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు సార్, ఊళ్ళలో నీళ్ళలో ఉంటారు వాళ్ళు అంటారు చెప్తారు. అయ్యా ఇవన్నీ ప్రతి అప్పుడు జీవితం సార్ ఈ వ్యాపారం తెలియదు అప్పుడు ఊళ్ళో ఉపయోగిస్తారని అడిగిందండి. అప్పుడు బిజీ ఉంటారు కదా మేడం, రైతులు అంటే ఏదైతే సిగ్నల్ వచ్చి సెటిల్ అయి కావాలి అదే కలుగుతారు. ఈ షాపులో లేకపోతే రెండు గంటలు వాళ్ళు వచ్చి షాపు పెట్టారు. హలో వికారాబాద్ పట్టణంలోనే అన్ని ఫెర్టిలైజర్ షాప్స్ మీద అన్ని ఫెర్టిలైజర్ షాప్స్ మీద వికారాబాద్ అగ్రికల్చర్ ఆఫీసర్ ప్రసన్న మేడం గారు, అదేవిధంగా మా సిబ్బంది తోటి మా ఎస్ఐ గారు అభ్యర్థి అన్ని షాప్స్ చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కాటన్ విత్తనాలు అయితే ఉన్నాయో BG3 ప్రభుత్వం నిషేధించింది. వాటిని అమ్మినా ఒక తెలిసి కొన్నా కానీ అక్కడైతే నేరము కాబట్టి BG3 విత్తనాలను మాత్రం ఎవరు సప్లై చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది. మా యొక్క తనిఖీల్లో ఎలాంటి విత్తనాలు అయితే లేవు. అదేవిధంగా వారి యొక్క లైసెన్సు స్టాక్ రిజిస్టర్ కూడా చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని సీడ్స్ అయితే ఉన్నాయో ప్యాకెట్ల మీద ఎక్స్పైరీ డేట్ కూడా చెక్ చేయడం జరిగింది. ఎక్స్పైరీ డేట్ అయిన తర్వాత కూడా పెట్టినా కానీ వాటిని సీడ్ చేసి కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ ప్రజలు సహకరించి ఏమన్నా ఇలాంటి BG3 కాటన్ విత్తనాలు ఏమైనా అమ్ముతుంటే మాత్రం మాకు సమాచారం అందించాలి. అదేవిధంగా లూజు కాటన్ విత్తనాలని కూడా బయట వ్యక్తులు వచ్చేసి గ్రామాల్లో అమ్ముతున్నట్టు మాకు సమాచారం ఉంది. కాబట్టి రైతులు ఎవరో కొనరాదు, ఎందుకంటే వాటికి నిబద్ధత ఉండదు. ఆ యొక్క వేసిన విత్తనాలు మరొక పంట సరి రాక నష్టపోతారు. కాబట్టి రైతులు గమనించి బ్రాండెడ్ విత్తనాలు కొనాలి. అలాంటి వారు వస్తే మాత్రం సమాచారం అందిస్తే వాళ్ళ మీద మీ యోగారు మీ అందరం కలిసి రైడ్ చేసి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి మాకు సమాచారం అందించవలసిందిగా